వైరామవరం మండలం చింతలపూడి పంచాయతీ దుమ్మనగడ్డ గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ వంతుల తులసమ్మ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. 9 నెలల గర్భిణీ స్త్రీని కుటుంబ సభ్యులు సమీపంలోనే గుర్తాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది లేరని ఒక్కరే ఉన్నారని మృతురాలి భర్త ఆరోపించారు. గుర్తాడి నుంచి రంపచోడవరం హాస్పిటల్కి రిఫర్ చేయగా అంబులెన్స్ డ్రైవర్ ఆయిల్కి 500 రూపాయలు డిమాండ్ చేయడం జరిగిందని, హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఉప్పరగోతుల గ్రామంలో గర్భిణీ మృతి చెందడం జరిగింది. గిరిజనుల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, గిరిజనుల ప్రాణాలంటే లెక్కలేదని, ప్రతి హాస్పిటల్కు సిబ్బందిని నియమించాలని, గిరిజన మహిళ మృతికి కారణమైన హాస్పిటల్ సిబ్బందిని అంబులెన్స్ సిబ్బందిని ఎంక్వైరీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మారేడుమిల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జి శేష్ కుమార్ డిమాండ్ చేశారు. కూతురు ఇంత పెద్ద కూతురు చాలు నా పేరు గురుపు శేష్ కుమార్. నేను మారేడుమిల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని, వైరామారం మండలం చింతలపూడి పంచాయతీ దుమ్మన్గడ్డ గ్రామంలో వంతల తులసమ్మ అనే గర్భిణీ స్త్రీ 42 సంవత్సరాలు మృతి చాలా బాధాకరం. ఎందుకంటే ఈవిడ నిండు గర్భిణీ. ఈవిడ చనిపోవడం పట్ల తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము. గతంలోన ఏఎన్ఎంస్ ప్రతి గ్రామాన్ని వారానికి 2 సార్లు విజిట్ చేసేవారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామాల్లో కూడా ఏఎన్ఎంలో సరిగా విధులు నిర్వహించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి హాస్పిటల్కి నిధులు కేటాయించాలి. ఆ నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. ఈ ముమ్మాటకి ప్రభుత్వం చేసిన హత్యలే. ఎందుకంటే గిరిజనుల్ని కంటికి కాపలాగా చూసుకోవాల్సిన ప్రభుత్వం గిరిజనుల పట్ల వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీని మీద మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మా రంపచోడవరం ఇన్ఛార్జ్ వంతల రాజశ్రీ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తెలిసిన విషయాలు ఏంటంటే, గుర్తడి హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ కనీసం వైద్య సిబ్బంది సరిగా పట్టించుకోలేదని, అలాగే అంబులెన్స్ డ్రైవరు ఆయిల్కి 500 రూపాయలు అడగడం జరిగిందని గ్రామస్తులందరూ కూడా తెలియచేయడం జరిగింది. దీని మీద సంబంధిత శాఖ అధికారులు తప్పనిసరిగా విచారణ జరిపించి ఈ గిరిజన ప్రజలకి తగిన న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఏఎన్ఎంస్ కూడా విధిగా వచ్చి పర్యవేక్షణ లోపం ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. అసలు ఏఎన్ఎం చూసి మేము ఇక్కడ చాలా రోజులైందండి. ఏఎన్ఎం అనే వ్యక్తి ఇక్కడికి రావటం లేదు, ఏఎన్ఎం అనే వ్యక్తి ఇక్కడికి రావట్లేదని చెప్పి గ్రామస్తులందరూ కూడా చెప్పడం జరిగింది. దీని మీద జగన్మోహన్ రెడ్డి స్పందించి గిరిజన గ్రామాల్లో వైద్య సదుపాయం కల్పించాలని, అలాగే ప్రభుత్వం తరఫున హాస్పిటల్కి సంబంధించి ఎక్విప్మెంట్లు అన్నీ కూడా సమకూర్చాలని, ఇది దీన్ని ప్రభుత్వం ఏం చేసిన హత్య కింద భావించడం జరుగుతుంది.